డాక్టర్ గారు మాధురి ఇలా అడుగుతున్నారు నా వయసు 25 సంవత్సరాలు నాకు 9 నెలల క్రితం సిజేరియన్ ద్వారా పాప పుట్టింది తరువాత 6 నెలల వరకు పాపకు నాపాలే పట్టాను పాపకు ఆహారం స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాపాలే ఇస్తూ వచ్చాను అయితే నాకు ఇంతవరకు పీరియడ్స్ రాలేదు ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగటివ్ వచ్చింది కానీ బ్రౌన్ కలర్ లో స్పాటింగ్ కనబడింది తరువాత ఆగిపోయింది దీన్నే పీరియడ్స్ అనుకోవాలా లేక నాకు ఏదైనా సమస్య ఉందా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు మాధురి గారు మీకు డెలివరీ అయిందన్నారండి పాపకి పాలు ఇస్తున్నానని చెప్పారు సో ఎవరికైనా పాలు ఇచ్చినప్పుడు ఏంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావండి దీన్ని ఏంటంటే ఒక 6 నెలలు పీరియడ్స్ రాకపోతే లాక్టేషనల్ అమెనోరియా అంటాం అన్నమాట అంటే పీరియడ్స్ రావట్లేదు ఎందుకంటే మీరు పాలు ఇస్తున్నప్పుడు మీకు బ్రెస్ట్ మిల్క్ రావడానికి మనకి బ్రెయిన్లో ప్రొలాక్టిన్ అనే హార్మోను పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రెట్ అవుతుంది ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఈ ప్రొలాక్టిన్ ఉత్పత్తి అయినప్పుడు అది మీ బ్రెస్ట్ టిష్యూ మీద పనిచేసి మిల్క్ సెక్రెషన్కి ఇంక్రీజ్ చేస్తుంది సో మిల్క్ అనేది ఆ విధంగా బయటకు వస్తుంది సో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోను మీ యొక్క అండాల్లో పనిచేసే హార్మోన్స్ మీద సప్రెషన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట కానీ కొంతమంది ఏదో రోజుకు ఒకటి రెండు సార్లు పాలు ఇచ్చి దానివల్ల రావట్లేదు అనుకుంటూ ఉంటారు అలా కాదు అలా అయినప్పుడు మీకు రావట్లేదు అనుకుంటే దానికి వేరే కారణం ఏమైనా ఉందని చూసుకోవాల్సి ఉంటుంది అంటే పీసీఓడి ఈ పీసీఓడి చాలామందికి డెలివరీలో వస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా వెయిట్ గెయిన్ రావడము తర్వాత పాలు ఇచ్చినప్పుడు కూడా బాగా తినడము బాగా వెయిట్ రావడం వల్ల మెయిన్ పాలు రావడం కన్నా ముందు ఈ పీసీఓడి అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం పాలు ఎంతకి వాళ్ళు ట్రై చేసినా రావు కానీ ఈ పీసీఓడి వల్ల పీరియడ్స్ రాకపోవడము తర్వాత ఇతర చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి హార్మోన్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి పాలు ఇవ్వడం వల్లే మీకు పీరియడ్ రానట్టయితే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి మీరు పాలు స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మీ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి